ग्रीन इंडिया चैलेंज लो भागंगा दसरा पंडगा संदर्भंगा राज्यसभा सभ्यु जोगिनिपल्ली संतोष कुमार चेपटिन ऊरु ऊरुको जम्मी चेट्टु गुड़िगुड़िको जम्मी चेट्टु कार्यक्रमंलो भागंगा जेडपीटीसी कत्तिरेप कोमाकोंडय्यलु स्थानिक प्रजा प्रतिनिधुलतो कलिसि वेंकटरावपल्ली एल्लम्म गुड़ि आवरणलो जम्मी चेट्टु नाटारु। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బురుగుల నందయ్య మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ఆదేశాలతో జెడ్పీటీసీ ఇమాకొండయ్య ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ఊరూరుకో జమ్మి చెట్టు గుడిగుడుకో జమ్మి చెట్టు కార్యక్రమంలో జాగంగా జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందని అన్నారు। జెడ్పీటీసీ కత్తిరిపాక ఉమాకొండయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టారని ఈ కార్యక్రమం అద్భుతమని అందరూ గుడి వద్ద నాటాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరిపాక కొండయ్య ఉపసర్పంచ్ మల్లయ్య మండల ఎంపీడీసీలు సర్పంచ్లు వార్డు సభ్యులు టిఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। పెట్టాలనే తన పిలుపు మేరకు ఈ రోజు వెంగరపల్లె ఎల్లమ్మ టెంపుల్ దగ్గర సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది। మానస సీఎం కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన హరితారం ముందుకు తీసుకెళ్లడం కోసమే తను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టారు। గ్రామంలో గుడిలో లేకుంటే బడిలో ఒక జెంబు చెట్టు పాతల్లని వారి అందరికీ ఈ రోజు బొయింపల్లి మండలంలో వెంకట్రాపల్లి గ్రామంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానసపుత్రికైన అర్థహారంలో భాగంగా గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ ఎల్లమ్మ గుడి ఆవరణలో గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులతో అందరితో కలిసి జమ్మి చెట్టును నాటడం జరిగింది। సంబంగా ఒక స్ఫూర్తితోని ఒక నినాదంతోని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని తీసుకురావడం జరిగింది। అదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ ఊరు ఊరికి గుడి గుడికి ఒక జమ్మి చెట్టు నెలకొల్పాలని మా తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। జై తెలంగాణ